नमस्ते पाकिस्तान गुड्डिगा नम्मडं एंत परपाटो मरोसारी रुजुवैंदि सरहद्दुल्लो काल्पुल विरमण विषयंलो कलिसिनट्टे कलिसि चेयिच्चिंदि मोन्नटिकि मोन्न रेंडु देशालु चर्चिंचुकोनि काल्पुल विरमणकु कट्टुबडि उंडालनि निर्णयिंचुकुन्नायि इदि जरिगि वारं कूडा गडवक मुंदे पाकिस्तान तन वक्र बुद्धिनि प्रदर्शिंचिंदि असलु भारत प्रतिपादनकु पाक् तलूपिनप्पुडे अनुमानालु व्यक्तमय्यायि इप्पुडु అవే అనుమానాలు నిజమవుతున్నాయి. కాల్పుల విరమణకు ఒప్పుకొని మరో రూట్లో కుట్రలకు తెరతీసింది పాకిస్తాన్. కాల్పులు లేకపోయేసరికి ఇప్పుడు బాంబులు విసురుతోంది. ఈ విషయంలో కొత్త పంథాను ఎంచుకుంది. డ్రోన్ల ద్వారా కశ్మీర్ భూభాగంలోకి స్టికీ బాంబులను వదులుతోంది పాకిస్తాన్. బాంబుల కంటే ఈ స్టికీ బాంబులు చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీటిలో అయస్కాంతాలు ఉపయోగించడం వల్ల వీటిని ట్రైన్లు బస్సులు లాంటి వాటిలో అమర్చి ఈజీగా పేల్చేసే అవకాశం ఉంది. ఉగ్రవాదులు దూరం నుంచే రిమోట్ల ద్వారా ఈ స్టికీ బాంబులను పేల్చవచ్చు. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో ఇదే తరహా బాంబులతో ముష్కరులు మారణ హోమం సృష్టించారు. ఈ బాంబులు ఐఈడీ లాగే ఉన్న వాటికంటే కాస్త చిన్నగా ఉంటాయి. ఐఈడీ అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లాయిటేటివ్ డివైజెస్. వీటిని రోడ్డు పక్కన ఏదైనా వస్తువులలో అమర్చి పెడతారు. వీటిపై ఎవరైనా కాలు పెడితే చాలు, వెంటనే ఆ బాంబు పేలిపోతుంది. స్టికీ బాంబు దీనికంటే ఎంతో ప్రమాదకరమైంది. ఎందుకంటే దీన్ని ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసే వీలుంటుంది. ఈ బాంబుని కావాల్సిన ప్రదేశంలో అమర్చి రిమోట్ కంట్రోల్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసే వీలుంటుంది. కశ్మీర్లో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు ఈ స్టికీ బాంబ్స్ కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి. వీటిని పాకిస్తానీ టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల సాయంతో ఈ బాంబులు కశ్మీర్లో విడిచి ప్రాణనష్టం కల్పించేందుకు ప్రయత్నిస్తోందేమో అని అధికారులు అనుమానిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు. దీని ఫలితంగా అక్కడ ప్రస్తుతం ఎలాంటి హింసాత్మక చర్యలు జరగట్లేదు. అయితే ఈ శాంతికి భంగం కల్పించేందుకు తీవ్రవాదులు ఈ బాంబుల ద్వారా ప్రయత్నిస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి భద్రతా బలగాలు. అసలు ఈ బాంబులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆయా ప్రదేశాలకు వాటిని ఎవరు తెచ్చి విడిచిపెడుతున్నారు వంటి విషయాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. డ్రోన్ల ద్వారా లేదా భారత్ నుంచి పాక్కి తవ్వుతున్న సొరంగ మార్గాల ద్వారా వీటిని దేశంలోకి తీసుకువస్తున్నట్లుగా అభిప్రాయపడుతున్నారు. ఈ సొరంగాలు బయటపడుతున్న కొద్దీ వాటిని మూసేస్తూ ఆ ప్రదేశాల్లో భద్రతను మరింత పెంచుతున్నారు. ఈ స్టికీ బాంబులు ఏ వాహనానికైనా సులువుగా అతుక్కుపోతాయి. అందుకే ఇకపై ప్రైవేటు వాహనాలకు ఆర్మీ వాహనాలకు మధ్య దూరం కొనసాగించాలని, అలాగే ఆర్మీ వాహనాల చుట్టూ కెమెరాల ద్వారా ఇలాంటి బాంబులు అతుక్కుంటే తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. వీటితో పాటుగా డ్రోన్ల ద్వారా అనుమానం ఉన్న ప్రదేశాల్లో గస్తీ కొనసాగించనున్నారు. ఇదిలా ఉంటే ఈ స్టికీ బాంబుల కుట్ర వెనుక చైనా హస్తం ఉందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీజింగ్ ప్రోద్బలంతోనే పాకిస్తాన్ స్టికీ బాంబులు వదులుతోందని రక్షణ రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో చైనా కుట్రలను భారత్ అడుగడుగున అడ్డుకుంటోంది. సరిహద్దుల్లో తన కుయుక్తులు పారకపోయేసరికి తన మిత్రదేశం పాకిస్తాన్ను భారత్పైకి ఎగదోస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇలా పాకిస్తాన్తో బోర్డర్లో ఉద్రిక్తతలను పెంచి మళ్లీ లడాక్లో లడాయి మొదలు పెట్టాలని చూస్తోంది జిత్తులమారి డ్రాగన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. తెలుగు మీడియా చూపించని మరిన్ని వాస్తవ కథనాలు వార్తలను మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ నోటిఫికేషన్స్ను పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.